Hello, hi my dear friends. Welcome to my channel HSR by Info. Iroju manam discuss cheyabothunna one more important topic enti ante chudandi respiration in pigeon. Okasari chudandi, this is a very important question. Kontha differences untayi. Edaithe kontha normal conditions ki different ga untundo adi kaddiga important ga consider cheyali ippudu kuda. కాబట్టి ఇది బీఎస్సీ సెకండ్ ఇయర్ లో సారీ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ 10 మార్క్స్ అడుగుతున్నాడు, 5 మార్క్స్ అడిగే స్కోప్ చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసినా కూడా 10 మార్క్స్ అంతా తీరి వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినాలి. డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఈజీగా అండర్స్టాండ్ కూడా అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రెస్పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనకు తెలిసిన విషయం, రెస్పిరేషన్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆ గ్యాసెస్ ఏంటి అంటే, ఆక్సిజన్ ఒకటి, రెండోది కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ఒకటి అండ్ రెండోది కార్బన్ డైఆక్సైడ్, దాన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటారు. ఇంకా జనరల్ గా మాట్లాడుకుంటే ఇన్హాలేషన్ అండ్ ఎక్స్హాలేషన్. ఇన్హాలేషన్ అండ్ ఎక్స్హాలేషన్ ఏమంటారంటే అగైన్ రెస్పిరేషన్ అంటారు. అంటే గాలి పీల్చుకోవడం, గాలి వదలడం. గాలి పీల్చుకుంటే ఇన్హాలేషన్ అంటారు, గాలి వదిలితే ఎక్స్హాలేషన్ అంటారు. ఈ కండిషన్ ని కూడా మనం ఏమంటామంటే యాక్చువల్ గా రెస్పిరేషన్ అని పిలుస్తాం. కానీ ఇంకా జనరల్, ఇంకా మేజర్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇది ఏవి చెప్పినా కూడా రెస్పిరేషనే. మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్, అనేటివి ఎనర్జీ ఏటీపీగా మారాలి అంటే, ఏం అవసరం అంటే ఆక్సిజన్ అవసరం. ఆ ఆక్సిజన్ ఎవరు సప్లై చేస్తున్నారంటే రెస్పిరేషన్ సప్లై చేస్తుంది. ఇది యాక్చువల్ మేజర్ గా రెస్పిరేషన్ అంటే మేజర్ కాన్సెప్ట్. కానీ ఇది ఇంత డీటెయిల్ గా మనం చదవం. ఏం వస్తుంది చూడండి, ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అయితే, గ్లూకోజ్ నుండి ఏటీపీ ఏర్పడాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. మరి ఏటీపీ ఎక్కడ ఏర్పడుతుంది అంటే టిష్యూస్ లోపల ఏటీపీ ఏర్పడుతుంది. ఎందుకు టిష్యూలోనే ఏర్పడుతుంది అంటే, టిష్యూస్ కి ఎనర్జీ అవసరం. అవి మజిల్ కాంట్రాక్షన్ చేయాలన్నా, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వాలి అన్నా, టిష్యూ లోపల ఎనర్జీ అవసరం. అందుకోసమే అక్కడ తీసుకున్న ఫుడ్ లో ఉన్న గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారుతుంది. ఈ విధంగా ఏటీపీగా కన్వర్ట్ కావాలంటే ఆక్సిజన్ అవసరం. దీన్ని ఏమంటారంటే, ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారుతుంది కాబట్టి దీన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఏరోబిక్ రెస్పిరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లింక్స్. యాక్చువల్లీ ఏరోబిక్ రెస్పిరేషన్, ఆక్సిజన్ సమక్షం లోపల ఏటీపీ ప్రొడక్షన్ జరిగితే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, యాక్చువల్లీ ఇది ప్రాసెస్. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకో విషయం, టిష్యూలో ఏటీపీ ఏర్పడుతుంది, టిష్యూలో ఏటీపీ ఏర్పడిన తర్వాత ఆ టిష్యూలో ఇంకో ప్రోడక్ట్ ఏర్పడుతుంది, దట్ ఈస్ ద కార్బన్ డైఆక్సైడ్. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వస్తుంది అంటే, టిష్యూలో ఏటీపీ వినియోగించుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడితే ఆ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లోకి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వస్తుంది? బ్లడ్ లోకి వస్తుంది. ఇదే బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్ లోకి వెళ్తుంది. ఇదే బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్ లోకి. కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన బ్లడ్ ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ బ్లడ్ ఆక్సిజన్, డిఆక్సిజన్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన బ్లడ్ లేదంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్, బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లంగ్స్ కి వస్తుంది. లంగ్స్ లోపల ఏముంటుంది అంటే ఆక్సిజన్ రిచ్ గా ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్హాలేషన్, ఎక్సాలేషన్ చేయడం వల్ల బయట సైడ్ నుండి, ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఇదే లంగ్స్ కి ఇక్కడ నుంచి ఏమొచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఇన్హాలేషన్ చేస్తే ఏమొచ్చింది? ఆక్సిజన్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లంగ్ లో ఉంది, ఆక్సిజన్ లంగ్ లో ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ మళ్ళీ బ్లడ్ ద్వారా ఏటీపీ ప్రొడక్షన్ జరగడానికి టిష్యూస్ లోకి వెళ్ళాలి. అందుకోసమే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్, లంగ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది అవుట్ సైడ్ ఎగ్జాలేషన్ ద్వారా బయటికి పోతుంది. ఎగ్జాలేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. ఇన్హాలేషన్ ద్వారా లంగ్స్ లోకి ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ బ్లడ్ ద్వారా టిష్యూస్ లోకి వెళ్తుంది. టిష్యూస్ లో ఉన్న న్యూట్రియన్స్ అనేటివి, ఈ ఎలిమెంట్స్ అనేటివి ఏటీపీగా కన్వర్ట్ అవుతాయి. ఇది యాక్చువల్ గా ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏమేమి కవర్ అయ్యి చూడండి, ఫుడ్ అనేది డైజెస్ట్ సిస్టమ్ లో తీసుకుంటాము. అన్నం ఫుడ్ మొత్తం అరిగిన తర్వాత ఫుడ్ అనేది మళ్ళీ దేనిలోకి వస్తుంది? బ్లడ్ లోకి వస్తుంది. ఆ బ్లడ్ లోకి వచ్చిన ఫుడ్ అనేది టిష్యూలోకి, బ్లడ్ ద్వారా టిష్యూలోకి పోతుంది. ఆ టిష్యూలో
ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్ అయినటువంటి గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారుతుంది. గ్లూకోజే కాదు ఇంకా ప్రోటీన్స్ అన్ని కూడా. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ చెప్తున్నా, అవి ఏటీపీగా మారినాయి. బ్లడ్ ద్వారా న్యూట్రియన్స్ వెళ్ళినాయి, న్యూట్రియన్స్ వెళ్ళిన తర్వాత అవి టిష్యూలోకి ఏటీపీగా మారినాయి. అదే బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళింది, ఆక్సిజన్ టిష్యూలోకి ఇవ్వడం వల్ల ఏటీపీ ప్రొడక్షన్ జరిగింది. అదే టిష్యూ లోపల మళ్ళీ ఏం ఏర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అగైన్ బ్లడ్ లోకి రిలీజ్ అవుతే ఆ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, లంగ్ లోకి వస్తుంది. లంగ్ లోకి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అనేది అవుట్ సైడ్ ఎగ్జామినేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా బయటికి పోతుంది. ఇది ఎంటైర్ రెస్పిరేషన్ తెలుసుకోవాలంటే ఇన్ని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. ఓకే, ఇవి క్లియర్ గా ఉంటే ఇప్పుడు రెస్పిరేషన్ ఇన్ పిజియన్ లోపల ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంతే, ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించాలి, అది మేజర్. ఎందుకు, దానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ప్రొడక్షన్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ బర్డ్స్ అనేటివి చాలా వరకు ఎగురుతూ ఉంటాయి, ఫ్లయింగ్ బర్డ్స్ కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం. ఎక్కువ ఎనర్జీ అవసరం కావాలంటే ఎక్కువ ఏటీపీ అవసరం. ఎక్కువ ఏటీపీ అవసరం కావాలి అంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే తిన్న ఫుడ్, అది ఏదైతే తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ కంప్లీట్ గా ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం ఏటీపీగా మారుతుంది. ఆ ఏటీపీగా మారితేనే అవి ఎనర్జీ తీసుకుని మసిల్స్ ద్వారా అవి ఎగురుతూ ఉంటాయి. అంటే ఎక్కువ ఏటీపీ కావాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఈ ఎక్కువ ఆక్సిజన్ కావడానికి పిజియన్ లోపల, అంటే పిజియనే కాదు ఏవ్స్ అంటే బర్డ్స్ అన్నింటిలో కూడా ఒక స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఏర్పడింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, పిజియన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ లోపల ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ సబ్యూనిట్స్ ఉన్నాయి. ఈ విధంగా సబ్యూనిట్స్ పెట్టాలి, 10 మార్క్స్ కాబట్టి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ సబ్యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ రెస్పిరేటరీ ట్రాక్, రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు. ఓకే, రెండోది రెస్పిరేటరీ ఆర్గాన్, రెస్పిరేటరీ ఆర్గాన్. మూడోది ఏంటి అంటే ముఖ్యంగా ఎయిర్ సాక్స్. ఈ ఎయిర్ సాక్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టేజ్ లో మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ చూస్తాం, ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది అనేది. ఫస్ట్ ఇది వచ్చేసి స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్, ఇది వచ్చేసి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్, రెస్పిరేటరీ ఆర్గాన్, ఎయిర్ సాక్స్ ఉన్నాయి, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల ఏముంటాయి. ఫస్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల ఎక్స్టర్నల్ నేర్స్, తర్వాత నాసల్ చాంబర్స్, నాసల్ చాంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ నాసల్ చాంబర్స్ అనేది ఇంటర్నల్ నేర్స్, ఇంటర్నల్ నేర్స్ నుండి ఏమవుతుంది అంటే గ్లాటిస్, అక్కడ నుండి లార్నిక్స్, ఇంటర్నల్ నేర్స్ నుండి ఇక్కడ ప్యానిక్స్, తర్వాత లార్నిక్స్, లానిక్స్ తర్వాత ఏమైనా పడుతుంది అంటే ఇక్కడ వరకు లానిక్స్, లానిక్స్ నుండి ట్రాకియా ఏర్పడుతుంది. ఇది నేను మళ్ళీ డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ గా చూపిస్తాను. ఎక్స్టర్నల్ నేర్స్, ఇంటర్నల్ నాసల్ చాంబర్స్, ఇంటర్నల్ నేర్స్, ప్యానిక్స్, గ్లాటిస్, లానిక్స్, తర్వాత ట్రాకియా అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్ దీంట్లో ఏంటి అంటే సింపుల్, దట్ ఈస్ ద లంగ్స్. అగైన్ ఎయిర్ సాక్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఎయిర్ సాక్స్ ఉన్నాయంటే 9 + 4, 9 వచ్చేసేసి మేజర్, 4 వచ్చేసేసి అసోసియేటెడ్ ఎయిర్ సాక్స్ ఉన్నాయి. ఈ 9 + 4 ఉంటాయి, అవి కొద్ది జాగ్రత్తలు చూడాలి. ఇంకా మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎప్పుడు తెలుస్తుందంటే ఇవన్నీ మనం అండర్స్టాండ్ అయితే ఏ విధంగా ఎయిర్ తీసుకుంటుంది, ఏ విధంగా ఎయిర్ బయటకు వదులుతుంది, దాంట్లో ఎయిర్ సాక్స్ యొక్క ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంది, రెస్పిరేటరీ ఆర్గాన్ అయినటువంటి లంగ్ ఏ విధంగా అరేంజ్ అయింది, ఈ లంగ్స్ కి ఈ ఎయిర్ సాక్స్ కి కనెక్షన్స్ ఏంటి, తర్వాత ఇక్కడ ఏర్పడిన ట్రాకియా అనేది మళ్ళీ బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది, ఏ విధంగా డివైడ్ అవుతుంది, అన్ని కూడా మనం డయాగ్రామాటికల్ గా చూడాలి. చూసిన తర్వాతనే మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది రెస్పిరేటరీ ట్రాక్ నుండి స్టార్ట్ చేస్తాం, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. ఓకే చూడండి, రెస్పిరేటరీ ట్రాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్షన్ చూస్తే మనం కనుక చూసామంటే ఈ పిజియన్ యొక్క ఈ చూసామంటే ఇక్కడ
దీని పై భాగంలో ఇప్పుడు ఇది బీక్ ఉంటుంది. బీక్ యొక్క పై భాగంలో ఒక చిన్న ఒక అవుట్ సైడ్ ఒక ప్రొజెక్షన్ ఒకటి ఉంటుంది, దాని మీద చిన్న హోల్ ఉంటుంది. ఆ చిన్న హోల్ ని ఏమంటున్నామంటే నేర్ అంటున్నాం. చిన్న హోల్ హోల్ కన్నా స్లిట్ అంటాం. స్లిట్ అంటే ఏంటంటే హోల్ అంటే ఇట్లా ఉండేది, రౌండ్ ఉండేది. స్లిట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ చిన్న సందు లాంటి నిర్మాణం, దాన్ని నేర్ అంటున్నాం. అగైన్ ఈ నేర్ మీద సీర్ అనే ఒక మెంబ్రేన్ ఉంటుంది. నేర్ మీద ఏముంటుంది, సీర్ అనే ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఆ సీర్ అనేది దీని మీద క్లోజింగ్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఒక నేర్ ఇట్లా స్లిట్ ఇట్లా ఉంటే దీని మీద ఒక మెంబ్రేన్ ఇట్లా ఇట్లా వస్తూ ఉంటుంది, పోస్తూ పోతూ ఉంటుంది, దాన్ని సీర్ అంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యొక్క నేర్స్ అంటే అవుట్ సైడ్ ఒకటి, అట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి, రెండు ఉంటాయి. ఆ రెండు కూడా నేర్స్ కూడా ఇట్లా అట్ సైడ్ నుండి ఇట్ సైడ్ నుండి రెండు ఓపెన్ అవుతాయి. రెండు ఓపెన్ అయిపోయి రెండు కూడా కలిసిపోతాయి. కలిసిపోయి ఒకే దానిగా ఏమవుతాయి అంటే ఈ యొక్క ఆర్గానిజం యొక్క ఒకే నేరుగా ఏమవుతుంది అంటే దీని యొక్క మౌత్ పార్ట్, యాక్చువల్లీ ఇది మౌత్ కదా, ఈ మౌత్ పార్ట్ లో ఎస్పెషల్ గా ప్యానిక్స్ అనే రీజన్ ఉంటుంది. ఆ ప్యానిక్స్ రీజన్ లోకి ఓపెన్ అవుతుంది. అంటే యాక్చువల్ గా రెండు నేర్స్ ఉన్నాయి. రెండు నేర్స్ అంటే అవుట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి. ఈ రెండు కూడా ఏమైపోయినాయంటే రెండు కలిసిపోయి ఒకే నేర్గా లోపలికి వచ్చింది. అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్టర్నల్ నేర్స్ అన్నాము, ఇన్సైడ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్యానిక్స్ లోకి దాని ఇంటర్నల్ నేర్ని అన్నాం. ఈ ఇంటర్నల్ నేర్ అనేది ఇది ఓపెన్ అయింది ప్యానిక్స్. ప్యానిక్స్ తర్వాత ఏముంటుంది అంటే ఇప్పుడు చూడండి, అవుట్ సైడ్ నేర్స్, ఇన్సైడ్ నేరు, ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే నాసల్ ఛాంబర్ అంటారు. దీన్ని ఏమంటారు, నాసల్ ఛాంబర్. ఇప్పుడు ఈ నాసల్ ఛాంబర్ తర్వాత ఇక్కడ ఏర్పడేది ఏంటంటే ఇక్కడ గ్లాటిస్ ఉంటుంది. గ్లాటిస్ ఉంటుంది. గ్లాటిస్ తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పేస్ అనేది ఉంటుంది. గ్లాటిస్ తర్వాత యాక్చువల్గా లార్నిక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ లార్నిక్స్ యాక్చువల్ దీని గురించి మాట్లాడాలి. ఓకే, లార్నిక్స్ అనేది హ్యూమన్స్ లాంటి ఎనిమల్స్ లోపల ఏ విధంగా ఉంటుందంటే ఇది యాక్చువల్గా మజిల్స్ తోనే ఏర్పడుతుంది. కార్టిలేజ్ టిష్యూస్ తోన, కార్టిలేజ్ టిష్యూ తోన ఏర్పడి ఉంటుంది. ఆ కార్టిలేజ్ టిష్యూస్ తోన ఏర్పడి దీనిలో కొన్ని మెంబ్రేన్స్ అనేవి ఉంటాయి. వాటి లోపల ఏముంటాయంటే సౌండ్ బాక్సెస్ ఉంటాయి. లార్నిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యూమన్ లాంటి అదర్ ఎనిమల్స్ లోపల సౌండ్ బాక్సెస్ అనేటివి లార్నిక్స్ అనే ఒక రీజన్ లోపల ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ పోతే చాలు, వన్ ఆర్ టూ పాయింట్స్ అట్లీస్ట్. ఓకే, మేజర్గా ఎయిర్ సాక్స్, లంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవంతా కొద్దిగా బ్రీఫ్గా అంటే సింపుల్గా వన్ ఆర్ టూ పాయింట్స్. లార్నిక్స్ అనేది గ్లాటిస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. లార్నిక్స్ అనేది జనరల్గా అయితే సౌండ్ బాక్సెస్ని కలిగి ఉంటుంది. దీనివల్ల సౌండ్ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మనకు వాయిస్ బాక్స్ అంటారు. ఆ వాయిస్ రావడానికి కారణం ఏంటంటే లార్నిక్స్. ఆ లార్నిక్స్ లోపల సౌండ్ బాక్స్ అనేది ఉంటుంది. సౌండ్ బాక్స్ వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క బర్డ్స్ లో అన్నింటిలో కూడా, పిచిన్ లో కూడా లార్నిక్స్ అనేది సౌండ్ బాక్స్ ని కలిగి ఉండదు. సౌండ్ బాక్స్ నథింగ్ బట్ వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ ని కలిగి ఉండదు కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే దీని నుండి అసలు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, లార్నిక్స్ నుండి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మనం పిజియన్స్ చూస్తే సౌండ్ చేస్తే అది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ దీని గురించి అయిపోయింది. ఇక ఈ లార్నిక్స్ తర్వాత ఏముంటుంది అంటే ట్రాకియా ఉంటుంది. చాలా జాగ్రత్త చూడాలి. ట్రాకియా అనేది ఈ విధంగా స్ట్రక్చర్. ట్రాకియా అనేది ఈ విధమైన స్ట్రక్చర్, ఒక పైప్ లాంటి నిర్మాణం. ఓకే, కొద్దిగా పైప్ లాంటి నిర్మాణం నుండి కంప్లీట్ రింగ్స్ అనేటివి దీని యొక్క దానిలో అబ్జర్వ్ చేస్తాం. కంప్లీట్ రింగ్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం జనరల్ గా ఎప్పుడన్నా నాన్ వెజ్ కి వెళ్ళినప్పుడు ఆ మటన్ కొట్టు దగ్గర ఏంటంటే లంగ్స్ వేలాడదీసినప్పుడు ఒక పైప్ లాంటి నిర్మాణం వేలాడదీస్తారు. దానికి ఇట్లా రింగ్స్ ఉంటాయి, అవే ఇవి. కాకపోతే మనం చూసే దాని లోపల రింగ్స్ అంటే ఆర్క్ ఉంటాయి, అవుట్ సైడ్ అనేది ఎలాస్టిసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ రింగ్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏమంటున్నారంటే ట్రాకియా అంటున్నారు. దీన్ని ఏమంటున్నారు, ట్రాకియా. ఇప్పుడు ట్రాకియా వచ్చేసిన తర్వాత ట్రాకియా ఏమవుతుందంటే మళ్ళీ ఒక ఎన్లార్జ్మెంట్, ఒక స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సైనిక్స్, SYRNX, సైనిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే కొద్దిగా ఇంపార్టెంట్. సైనిక్స్ అనేది యాక్చువల్ గా దట్ ప్రొడ్యూసెస్ అ సౌండ్. ఈ సైనిక్స్ లోపల ఏముంటుందంటే సౌండ్ ప్రొడ్యూస్ చేసే వోకల్ కార్డ్స్ ఉంటారు. సౌండ్ ప్రొడ్యూస్ చేసే
వోకల్ కార్డ్స్ ఉంటాయి. సైనీస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ట్రాకియాకు యొక్క ఎండ్ భాగం లోపల, ట్రాకియా యొక్క పోస్టీరియర్ పార్ట్ లోపల సైనిక్స్ అనేది ఉంది. అగైన్ ఈ ట్రాకియా సైనిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే రెండు బ్రాంచెస్ గా వెళ్ళిపోతుంది, దాన్నే బ్రాంకస్ అంటారు. ఇప్పుడు చూడండి, ట్రాకియా ఉంది, ట్రాకియా చివరి లోపల సైనిక్స్ ఉంది. సైనిక్స్ ఏది దేనిగా డివైడ్ అవుతుంది అంటే రెండుగా డివైడ్ అవుతుంది, దాన్ని బ్రాంకస్ అంటున్నారు. ఈ బ్రాంకస్ లోపల ఇది ఒక లంగ్లోకి, ఇది ఒక లంగ్లోకి పోతుంది. ఓకే, ఇది ఒక లంగ్లోకి, ఈ యొక్క బ్రాంకస్ దీనిలోకి ఒక లంగ్, దీని తర్వాత దీనిలోకి ఒకటి వచ్చింది. ఓకే, ఈ విధంగా ఏం జరిగింది అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎక్స్టర్నల్ నేర్స్ ను స్టార్ట్ అయ్యేసి నాసల్ చాంబర్స్ ద్వారా, ఇంటర్నల్ నేర్స్ ద్వారా, తర్వాత ప్యానిక్స్ లోకి ఓపెన్ అయ్యి గ్లాటిస్, తర్వాత ల్యానిక్స్ ట్రాకియా, ట్రాకియా నుండి సెమిక్స్, సీనిక్స్ లోపల వోకల్ క్యాప్స్ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే కార్టిలేజ్ టిష్యూస్ తో ఏర్పడి ఉంటుంది. యాక్చువల్లీ ఈ సీ షేప్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రింగ్స్ అనేవి బోన్స్ తో ఏర్పడి ఉంటాయి, కార్టిలేజ్ బోన్స్ తో. ఆ కార్టిలేజ్ బోన్స్ తో పాటు మధ్యలో ఒక ఎంటీ స్పేస్ టింపానిక్ మెంబ్రెయిన్ అనేది ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ వల్ల ఎయిర్ అనేది బయటికి పోతూ ఉన్నప్పుడు ఎగ్జాలేషన్ లో మాత్రమే సౌండ్ వస్తుంది, ఇన్హాలేషన్ లో సౌండ్ రాదు. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జాలేషన్ జరుగుతున్న ప్రతిసారి కూడా సౌండ్ అనేది వస్తుంది డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ సెమిక్స్ ఇన్ ది ఏంటి పిజిన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ లోపల. ఇది ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ట్. ఒక్కొక్క పాయింట్ అంటే యాక్చువల్ గా ఒక మొత్తం రెస్పిరేటరీ ట్రాక్ అని పెట్టేసేసి పాయింట్ వైజ్ గా రాసినా కూడా 10 to 15 points అవుతాయి, లేదు చిన్న చిన్న హెడ్డింగ్స్ పెట్టి రాసినా కూడా 15 points అవుతాయి. ఇక్కడతో ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ కంప్లీట్ అయింది. తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్ లంగ్స్ గురించి చూడాలి, తర్వాత ఎయిర్ సాక్స్ గురించి చూడాలి. అది కొద్దిగా ఇంపార్టెంట్, ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే లార్నిక్స్, లార్నిక్స్ తర్వాత ఏంటి ట్రాకియా. ఓకే, డయాగ్రామ్ కూడా నీట్ గా వేయాలి. ట్రాకియా తర్వాత దట్ కన్వర్టెడ్ ఇంటూ సైనిక్స్. ఓకే, సైనిక్స్ నుండి వచ్చిన తర్వాత ఇది రెండుగా డివైడ్ అయ్యింది. క్లియర్? ఈ రెండుగా డివైడ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక లంగ్, తర్వాత ఇది ఇంకో లంగ్ లోకి ఓపెన్ అయింది. చాలా జాగ్రత్త చూడాలి, ఇది రైట్ లంగ్ అంటారు, ఇది లెఫ్ట్ లంగ్ అంటారు. ఓకే, అయితే ఇవి రెండు లంగ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, పిజియన్ కి ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా గీసామంటే ఇది పిజియన్ అనుకుంటే దీని యొక్క బాడీ స్ట్రక్చర్ లోపల యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డైజెస్ట్ సిస్టమ్ ఇట్లా పోతూ ఉంటుంది, దాని కింది భాగంలో ట్రాకియా వస్తుంటుంది, ట్రాకియా కింద లంగ్స్, ఇట్ సైడ్ ఒక లంగ్, ఇట్ సైడ్ ఒక లంగ్. చాలా జాగ్రత్త చూడాలి, దీస్ ఆర్ ది లంగ్స్, లంగ్ వన్, లంగ్ టూ, ఈ రెండు లంగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఇది ఆ లంగ్ని నేను ఇక్కడ గీస్తున్నాను, అంతకుమించి ఏం చేయలేదు, లంగ్స్ అక్కడ ఉన్నదాన్నే ఇట్లా గీస్తున్నాను. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే రెండు లంగ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా లంగ్స్ గురించి రాయాలి అంటే రెండు లంగ్స్ అనేటివి పింక్ కలర్ లేదంటే రెడ్ కలర్ లోపల రెండు లంగ్స్ ఉంటాయి. ఆ రెండు లంగ్స్ కూడా దీని యొక్క థొరాసిక్ రీజియన్ లోపల ఉంటాయి. థొరాసిక్ రీజియన్ లోపల లంగ్స్ అనేటివి అరేంజ్ అయి ఉంటాయి. కింది సైడ్ అనేది ప్లూరల్ మెంబ్రెయిన్ తో ఫిల్ అయి ఉంటుంది, అంటే దీని కింది సైడ్ ప్లూరల్ మెంబ్రెయిన్ లేదంటే ప్లూరల్ క్యావిటీ లోపల ఈ లంగ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. జస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న ఎంటీ లోపల ఉన్న ఎంటీ స్పేస్ ఏమంటారు అంటే ప్లూరల్ క్యావిటీ అంటారు. ఆ దాని లోపల లంగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లూరల్ క్యావిటీలో ఉన్న థొరాసిక్ రీజియన్ లో ఉన్న లంగ్స్ అనేసి చెప్తారు. ఇంకా దీని యొక్క అప్పర్ సైడ్, ఓకే, ఇది యాక్చువల్గా చూడండి, ఇది వెంట్రల్ రీజియన్, ఇది డోర్సల్ రీజియన్. డోర్సల్ రీజియన్ లోపల దీనికి ఒక సైడ్ రిబ్స్ అనేవి కంప్లీట్ గా, అంటే ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది మనకున్నట్లే, ఇక్కడ రిబ్స్ అనేటివి ఉంటాయి, రిబ్స్ వెనక్కి అటాచ్ అయి ఉంటాయి. ఆ రిబ్స్ తర్వాత ఇంకో సైడ్ వర్టిబ్రా, దాని పై భాగంలో వర్టిబ్రా అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, ఆ వర్టిబ్రా నుండి కొన్ని మజిల్స్ ఏం చేస్తాయంటే ఈ లంగ్స్ ని అటాచ్ చేయడానికి కొన్ని మజిల్స్ అనేటివి వచ్చి ఉంటాయి, అంత రాసే సరిపోతుంది.
ఓకే అయితే విషయం ఏంటంటే రెండు లంగ్స్ ఉన్నాయి రైట్ అండ్ లెఫ్ట్ ఇది ఎప్పుడు రైట్ రైట్ ఇది ఎప్పుడు అయితే లెఫ్ట్ అవుతుంది దాని గురించి రాయాలి ఓకే దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇది సాఫ్ట్ గా ఉంటుంది ఓకే స్పాంజీగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్పాంజీగా ఉంటుంది హైలీ వాస్కులరేటెడ్ 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 అంటే బ్లడ్ వెజల్స్ కలిగి ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ని ప్రజెంట్ అయి ఉండడాన్ని వాస్కులరేటెడ్ అంటారు మన కన్ను కూడా కంప్లీట్ గా చూస్తే అప్పుడప్పుడు కంట్లో మనకు బ్లడ్ వెజల్స్ కనబడుతూ ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ వాస్కులరేటెడ్ అంటారు వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ బ్లడ్ క్యాపిలరీస్ గా ఉండడాన్ని వాస్కులరేటెడ్ అంటారు ఓకే ఇవి స్పాంజీగా ఉంటాయి వాస్కులరేటెడ్ అంటారు అయితే విషయం ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ కు ఉన్నట్టు లంగ్స్ యొక్క కింది భాగం లోపల డయాఫ్రామ్ ఉండదు లంగ్స్ యొక్క కింది భాగం యాక్చువల్ లంగ్స్ కి మనకి ఇక్కడ థొరాసిక్ రీజన్ తర్వాత అబ్డామిన్ రీజన్ వస్తుంది అబ్డామిన్ రీజన్ కింద భాగంలో మనకు ఒక డోమ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని డయాఫ్రామ్ అంటారు మనకైతే హ్యూమన్ బీయింగ్ లో ఇట్లా యాక్చువల్ గా ఇక్కడ డోమ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఏంటి స్టమక్ వచ్చేస్తుంది ఇక్కడ లంగ్స్ ఉంటాయి మనకి ఓకే ఈ లంగ్స్ కి కింది భాగంలో ఏముంటుందంటే డయాఫ్రామ్ ఉంటుంది ఆ డయాఫ్రామ్ అనేది రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఆ డయాఫ్రామ్ ఉండడం వల్ల రెస్పిరేషన్ డిఫరెంట్ గా జరుగుతుంది హ్యూమన్స్ లో కానీ ఇక్కడ డయాఫ్రామ్ లేదు దేర్ ఇస్ అబ్సెంట్ ఆఫ్ డయాఫ్రామ్ అది కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి డయాఫ్రామ్ అనేది లేదు ఓకే ఇంకా ఈ లంగ్స్ లోపల ఇక్కడ నుంచి వచ్చిన ట్రాకియాస్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ ట్రాకియా అంటారు దీన్ని ట్రాకియా ఈ ట్రాకియా అనేది బ్రాంచెస్ గా మారింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ బ్రాంకియా బ్రాంచెస్ అంటారు ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఏమవుతాయంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ గా విడిపోతాయి అదే విధంగా దీనికి లంగ్స్ కి అటాచ్ అవుతూ ఎయిర్ సాక్స్ ఉంటాయి ఆ ఎయిర్ సాక్స్ అనేవి 9 ఉంటాయి ప్లస్ 4 యాక్సెసరీ ఎయిర్ సాక్స్ అంటారు ఓకే ఆ 9 ఎయిర్ సాక్స్ ఏంటి ఎట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్ లో అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ లేబలింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీ అవుతుందని చెప్తున్నాను అందుకు ఇప్పుడు ఒకసారి చూడండి మన చెస్ట్ ఏదైతే ఉంటుందో మన చెస్ట్ రీజన్ లో ఉన్న ఈ రీజన్ ని ఏమంటారంటే థొరాసిక్ రీజన్ అంటారు ఇక్కడ మెడ భాగంలో ఉన్న ఈ రీజన్ ఏమంటారంటే సర్వికల్ రీజన్ అంటారు చాలా జాగ్రత్త వినాలి సర్వికల్ రీజన్ థొరాసిక్ రీజన్ థొరాసిక్ రీజన్ కన్నా కింది భాగంలో కడుపు భాగంలో ఉండే రీజన్ ని అబ్డామిన్ రీజన్ అంటారు ఓకే మూడు మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి సర్వికల్ థొరాసిక్ అబ్డామిన్ ఓకే మూడు రెండవ విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు బోన్స్ ఉన్నాయి ఈ యొక్క మెడ చుట్టూ ఇక్కడ ఒక వి షేప్ లో ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ ఏమంటారు అంటే క్లావికిల్ అంటారు ఆ బోన్ ఏమంటున్నారు క్లావికిల్ బోన్ అంటున్నారు అదే విధంగా పక్షికి కూడా ఇక్కడ ఒక బోన్ ఉంటుంది ఈ పక్షికి కూడా ఇక్కడ ఒక బోన్ ఉంటుంది దాన్ని క్లావికిల్ బోన్ అంటారు క్లియరా ఇదే విధంగా క్లావికిల్ బోన్ ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మనకి లిమ్స్ స్టార్ట్ అవుతాయి లిమ్స్ అంటే ఫోర్ లిమ్స్ హిన్ లిమ్స్ అంటే రెండుగా ఉంటాయి ఇన్ లిమ్స్ అంటే కాళ్ళు ఫోర్ లిమ్స్ అంటే చేతులు ఈ చేతులు చూడండి చేతుల్లో ఉన్న ఈ బోన్ ఈ యొక్క ఈ బోన్ ఏమంటారు అంటే హ్యూమర్ అంటారు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇది క్లావికిల్ అంటున్నారు అదేవిధంగా దీంట్లో చేతుల రూపంలో ఇవి ఫోర్ లిమ్స్ దేనిగా కన్వర్ట్ అయినాయి అంటే వింగ్స్ గా కన్వర్ట్ అయినాయి ఆ వింగ్స్ లోపల ఉన్న బోన్ ఏమంటున్నారంటే ఇక్కడ వింగ్స్ లోపల బోన్ ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది ఈ దీన్ని ఏమంటున్నారంటే హ్యూమర్ అంటారు ఓకే ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఎయిర్ సాక్స్ ఎట్టట్లా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను అప్పుడు దానికి లేబలింగ్ అనేది సింపుల్ గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థొరాసిక్ రీజియన్ లోపల ఏముంటుందంటే లంగ్స్ ఉంటుంది ఆల్రెడీ చెప్పినాను థొరాసిక్ రీజియన్ లో ఏం అరేంజ్ అయినాయి లంగ్స్ అరేంజ్ అయినాయి ఆ థొరాసిక్ రీజియన్ లో లంగ్స్ అరేంజ్ అయితే ఈ లంగ్స్ కి అటాచ్ అవుతూ ఏమున్నాయంటే చూడండి టూ టైప్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ అనేటివి ఈ విధంగా అటాచ్ అయినాయి ఇది ఒకటి దాని తర్వాత ఇది ఒకటి రెండు ఎయిర్ సాక్స్ అట్ సైడ్ అదే విధంగా సేమ్ మళ్ళీ ఇట్ సైడ్ కూడా ఏంటి ఇది ఒక ఎయిర్ సాక్ ఇది ఒక ఎయిర్ సాక్స్ ఓకే థొరాసిక్ రీజన్ లో రెండు ఎయిర్ సాక్స్ ఇది ఇది సేమ్ ఇది ఇది సేమ్ అంటే ఇది రెండు పేరు ఇది ఒక పేరు రెండు పేర్స్ వచ్చేసినాయి కాబట్టి థొరాసిక్ రీజన్ లో ఉన్నాయి ఇది యాంటీరియర్ పార్ట్ ఇది పోస్టీరియర్ పార్ట్ ఇది అప్పర్ లోవర్ కాబట్టి దీనికి నేమింగ్ ఇస్తాను చూడండి థొరాసిక్ రీజన్ లో ఉన్న యాంటీరియర్ యాంటీరియర్ థొరాసిక్
ఎయిర్ సాక్. ఈ యాంటీరియర్ అంటే అప్ సైడ్, పోస్టీరియర్ అంటే డౌన్ సైడ్. పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్. ఓకే, ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇది యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్, పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్. క్లియరా? తర్వాత దీని తర్వాత ఇంకో మూడోది ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కింది భాగంలో ఉన్న ఎయిర్ సాక్. ఓకే, కింది భాగంలో అంటే ఇక్కడ వరకు ఏం చెప్పినాను, థొరాసిక్ రీజన్, దాని నుంచి కింది భాగంలో ఏం చెప్పిన, అబ్డామినల్. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అబ్డామినల్ ఎయిర్ సాక్. అబ్డామినల్ ఎయిర్ సాక్ అంటే ఇవేమి ఉన్నాయి, ఇవి రెండు ఉన్నాయి, అండ్ పోస్టీరియర్ రెండు ఉన్నాయి, యాంటీరియర్ రెండు ఉన్నాయి, అన్ని కూడా లంగ్స్ కి అటాచ్ అయి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత విషయం ఏంటి అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మధ్య భాగం లోపల నేను ఈ ఈ యొక్క గ్రీన్ కలర్ లో వేస్తున్నాను, ఈ విధమైన ఒక ఎయిర్ సాక్ అనేది కనబడుతుంది. ఎప్పుడు రెండు లంగ్స్ కి మధ్య భాగం లోపల ఒక ఎయిర్ సాక్ ఉంటుంది, ఆ ఎయిర్ సాక్ కూడా జస్ట్ ఈ యొక్క లంగ్స్ తో ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఈ లంగ్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది, లంగ్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఇవి రెండు ఇక్కడ ఒక బోన్, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ సైడ్ ఒక బోన్, ఇట్ సైడ్ ఒక బోన్. ఆ బోన్స్ ఏమంటున్నాను అంటే క్లావికల్ బోన్స్ అంటున్నారు. ఇట్ సైడ్ ఒక బోన్ ఉంటుంది, ఇట్ సైడ్ ఒక బోన్ ఉంటుంది, ఆ రెండింటి బోన్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి యాక్చువల్ గా బోన్స్, ఈ రెండు బోన్స్ మధ్యలో ఇక్కడ హార్ట్ ఉండే ప్లేస్ లో, ఈ ప్లేస్ లోపల ఒక ఎయిర్ సాక్ ఉంటుంది, రెండింటి మధ్యలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నారు అంటే ఇంటర్ క్లావికులర్ బోన్ ఎయిర్ సాక్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్ క్లావికులర్ ఎయిర్ సాక్. ఇక్కడ అయిపోలా ఏమొచ్చినాయి, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, తర్వాత ఇది ఒకటి, మొత్తం కలిపి మేజర్ గా ఉండేవి ఏం వచ్చినాయి చూడండి, ఈ నైన్ లోపల కింద ఉండే అబ్డామినల్ టూ, ఒక పేరు కాబట్టి టూ రాస్తున్నాను, తర్వాత పోస్టీరియర్ టూ, తర్వాత యాంటీరియర్ టూ, తర్వాత ఇంటర్ క్లావికులర్ వన్, ఈ మొత్తం కలిపితే దట్ ఈక్వల్ టు ది నైన్. ఇప్పుడు విషయం ఏంటంటే, అగైన్ వి హావ్ టు నో వేర్ ఇస్ ద ఫోర్. ఇప్పుడు ఈ ఫోర్ లో కొద్ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇంటర్ క్లావికులర్ ఎయిర్ సాక్ లో ఏదైతే ఉంటుందో, ఆ ఇంటర్ క్లావికులర్ ఎయిర్ సాక్ నుండి స్పెషల్ గా రెండు యాక్సెసరీ, ఈ విధమైన రెండు యాక్సెసరీ, సారీ టూ 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 సిక్స్ అయినాయి కదా, ఇంకా టూ ఉన్నాయి, ఆ టూ ఒకసారి చూడండి. దీనికన్నా ముందు ఆ టూ ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసేసి ఒక ఎయిర్ సాక్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది, ఇంకోటి ఇక్కడ వరకు ఉంటుంది. ఇప్పుడు నేను ఇది డాష్ చేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు చూడండి, ఇవి కూడా రెండు ఎయిర్ సాక్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ సాక్స్ ఎక్కడ ఉన్నాయంటే మెడ భాగంలో, మనకి ఇక్కడ ట్రాకియా ఉంటుందండి, ఇది ట్రాకియా. ఈ ట్రాకియా ఎక్కడ ఉందంటే మెడ భాగంలో ఉంటుంది. ఈ మెడ భాగాన్ని ఏమంటున్నా సర్వికల్ రీజన్ అంటున్నాం. సర్వికల్ రీజన్ లో ఉన్న ఎయిర్ సాక్స్ కాబట్టి దీన్ని ఏమంటారంటే సర్వికల్ ఎయిర్ సాక్స్. సర్వికల్ ఎయిర్ సాక్స్ ఇది ఏమవుతుంది, ప్లస్ టూ ప్లస్ వన్, ఇవి రెండు ఉన్నాయి, ఇట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి, మొత్తం నైన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్ లోపల ఈ యొక్క ఇంటర్ క్లారికులర్ యొక్క ఎయిర్ సాక్ నుండి రెండు యాక్సెసరీ అనేటివి వచ్చినాయి. ఆ రెండు యాక్సెసరీ ఈ విధంగా పైకి వచ్చినాయి. ఈ పైకి వచ్చిన రెండు యాక్సెసరీస్ ఏమవుతాయంటే అగైన్ లిమ్స్ లోకి ఎంటర్ అవుతాయి. అగైన్ లిమ్స్ లోకి, లిమ్స్ లోకి ఈ విధంగా ఎంటర్ అవుతాయి. లిమ్స్ లోకి అంటే చేతుల్లోకి, అంటే రెక్కల్లోకి ఎంటర్ అవుతాయి. ఈ రెక్కల్లోకి ఎంటర్ అవుతున్న ఇవి కాబట్టి ఆ రెక్కల్ని ఏమన్నా అంటే క్లావికల్ బోన్స్ అంటున్నాం, సారీ
ఆ రెక్కల్లో హ్యూమర్ బోన్ అంటాం, హ్యూమర్ హ్యూమర్ బోన్ లోకి వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే హ్యూమర్ హ్యూమర్ ఎయిర్ సాక్ అంటారు. ఇది యాక్సెసరీ, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. తర్వాత ఈ రెక్కలకు తర్వాత ఇక్కడ ఉన్న క్లావికల్ బోన్ లో కూడా మళ్ళీ అగైన్ ఇటు సైడ్ ఒకటి, అగైన్ ఇటు సైడ్ ఒకటి వస్తుంది. ఈ రెండు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే క్లావికల్ క్లావికల్ ఎయిర్ సాక్ అంటారు. మొత్తం చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు అంటే మొత్తం 9 ఎయిర్ సాక్స్ వచ్చినాయి. 2 అబ్డామినల్ ఎయిర్ సాక్స్, 2 పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్, 2 యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్, 2 సర్వికల్ ఎయిర్ సాక్స్, దీని మధ్యలో ఒకటి ఉంది దాని పేరు ఏమన్నారంటే ఇంటర్ క్లావికులర్ ఎయిర్ సాక్. ఇవన్నీ 9. అగైన్ ఇంటర్ క్లావికులర్ ఎయిర్ సాక్ నుండి స్పెషల్ గా 2 వచ్చేసి లెఫ్ట్ కు రైట్ కు లెఫ్ట్ కి 2 యాక్సెసరీ ఎయిర్ సాక్స్ అనేవి వచ్చినాయి. ఆ 2 యాక్సెసరీ ఎయిర్ సాక్స్ ఏమంటున్నారంటే హ్యూమర్ ఎయిర్ సాక్ అన్నారు. అదే విధంగా దాని కింది భాగం లోపల క్లావికల్ రూపంలోకి క్లావికల్ లోకి ఏమొచ్చినాయంటే 2 ఎయిర్ సాక్స్ వచ్చినాయి, దాన్ని ఏమన్నారంటే క్లావికల్ ఎయిర్ సాక్స్ అండి. ఇవి మొత్తానికి ఎయిర్ సాక్స్.